వెల్కమ్ టు విశ్వ డిజిటల్. యూత్ డే సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు. వారికి ముందుగా మనం వెల్కమ్ చెప్దాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఇప్పుడు యూత్ డే పైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యూత్ డేగా మనం జరుపుకుంటున్నాము. ఎందుకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యువతి యువకుల గురించి ఈ అవగాహన కార్యక్రమం లేదా ఒక దినాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మనం చర్చించవలసిన అవసరం. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఒక జపాన్ మినహా మిగతా దేశాల లోపల ఈ యువతి యువకుల యువ జనాభా అనేది ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మన భారతదేశం చూసుకున్నట్టయితే 60% పైగా యువకులున్న దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం. ఇలానే ప్రపంచవ్యాప్తంగా కూడా యువకుల యొక్క యువతి జనాభా పెరిగిపోతున్నది. అంటే ఈ పెరిగిపోతున్నటువంటి యువశక్తి బాగున్నట్టయితేనే అటు శారీరకంగా అటు మానసికంగా ఆర్థికంగా ముందు చూపుతో ఉన్నట్టయితే ఈ యువకులే రేపు భవిష్యత్తు యొక్క పాలకులు అవుతారు, పాలక శక్తి అవుతుంది. కాబట్టి ఈ యువతి యువకులు సరిగ్గా ఉన్నట్టయితే శారీరకంగా మానసికంగా ముందుకు పోయినట్టయితే భవిష్యత్తు అనేది బాగుంటుంది. కానీ ఇప్పుడున్న వ్యవస్థ లోపల ఈ యువతి యువకులు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. యువకులకు యవ్వన శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు, ఆలోచన విధానంలో స్పీడ్ ఉన్నప్పుడు ఇటువంటి యువశక్తి ఈరోజు కనుమరుగైపోతుంది. చిన్న చిన్న కారణాలకే, చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలని, మత్తు పదార్థాలు కానీ ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ వ్యవస్థలో వీళ్లకు సరి అయినటువంటి అవగాహన ప్రభుత్వాలైనా ఇటు సమాజమైనా కలిగించకపోతే ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా మెజార్టీగా ఉన్నటువంటి యువకుల గురించి చర్చించకపోతే భవిష్యత్ ఇబ్బంది ఉంటుంది. అందుకే ఈ సంవత్సరము ఒక ఏం చెప్తున్నారంటే, యువకుల యొక్క ప్రగతి కావాలి, యువకుల యొక్క పీస్ఫుల్ యూత్ అనేది మనకు నానుడిగా తీసుకోవడం జరిగింది. యువతలో ఇప్పుడు యువతలో ఎక్కువ భాగం మన ఇండియాకు వచ్చేసరికి యువత ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటుంటారు. ఈ యువత సరైన మార్గంలో నడవాలంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ డే నుంచి ఎలా స్టార్ట్ అవ్వాలి? ఎలాంటి ప్రణాళిక వాళ్ళు సిద్ధం చేసుకోవాలి? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకున్నట్టయితే మెజార్టీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలోనే 60% పైగా యువతి యువకులు ఉన్న దేశం మన దేశం. ఇన్ని జంత జనాభా ఉన్నటువంటి దేశంలో, మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు చూసుకోండి, మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత మనం మిగతా చర్చిద్దాం. ఇంత దేశ జనాభాలో లోపల యువకులు ఉన్నటువంటి ఈ నేటి భారతదేశంలో అనేక మంది యవ్వనంలో యమపాశనం అంటున్నారు. అంటే యవ్వనంగా ఉన్న వాళ్ళే చాలామంది ఆత్మహత్య పాలిట గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య సంఖ్య పెరిగిపోతుంది, అలానే భారతదేశంలో కూడా ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుంది. మరి ఆత్మహత్యలకు అసలైన కారణాలు ఏమిటి? అదే దాన్ని చెప్పుకుంటూ వెళ్దాం. ఎందుకు అనేదంటే ఇప్పుడు భారతదేశంలో చూసుకోండి, మనకు విద్య పెరుగుతుంది, సంపాదన పెరిగిపోతుంది, కానీ ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అంటే విద్య పెరిగినా సంపాదన పెరిగినా వాళ్ళకి కావాల్సింది విజయం కావాలి, సంతృప్తి కావాలి, ఇన్స్టెంట్గా వాళ్ళకి అనుకున్నది కావాలనే ఆలోచన వల్ల మంచి తట్టుకోలేక ఈ యాంత్రీకరణ, ఈ ప్రపంచీకరణ స్పీడులో తట్టుకోలేకనే అలా అయిపోతున్నాడు. సముద్రంలో ఇప్పుడు జీవితం అనేది సముద్రం లాంటిది, కష్టాలు నష్టాలు ఉంటాయి, ఎదుర్కోవాలి. చాలామంది కొందరు ముందుకెళ్తారు, కొందరు ముందుకెళ్లరు. ఎవరైతే ముందుకెళ్ళలేకపోతారో వాళ్ళు సముద్రంలో కొట్టుకుపోయే వాళ్ళుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, సముద్రంలో ఈదకుండా కొట్టుకుపోయిన వాళ్ళంతా పిరికి వాళ్ళు కాదు, చేతగాని వాళ్ళు కాదు. కానీ వాళ్ళకు నేను చెయ్యాలి, ముందుకెళ్ళాలనే సంకల్పము, ధైర్యము, కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. సో ఈ కాన్ఫిడెన్సు, ఈ విజయం అనేది వాళ్ళలో లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెనకబడే ఉంటారు. ఎవరైతే ముందుకెళ్ళాలనే మంచి ధోరణితో, ఆలోచనతో, కాన్ఫిడెన్స్తో, విజయంతో ఉన్నట్టయితే, విజయ కాంక్ష వాళ్ళలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు ముందుకెళ్తారు. ఇప్పుడు యూత్ డే సందర్భంగా అసలు యూత్ డే ఎందుకు జరుపుకుంటాం, అసలు కారణాలు ఏంటి దానికి? మనం ముందే చెప్పామమ్మా, ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ అయినటువంటి యువతి యువకులకు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. వాటి వలన ఇబ్బందులు ప్రపంచానికి అవుతాయి, దేశానికి అవుతాయి. కాబట్టి వీటి యొక్క అడ్రస్ చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కానీ, యువశక్తి ఆత్మహత్యల పాలవుతున్నారు, యువశక్తి మత్తు పదార్థాలకు గురవుతున్నారు, వీళ్ళకిన సమస్యలు ఏంది, వాళ్ళకున్న బాధలు ఏంది, మనం అడ్రస్ చేసి ప్రజల లోపల, ముఖ్యంగా యువతి యువకుల లోపల అవగాహన
అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అవగాహన అంటే యువత ఎలా ఉండాలి, మనం కోరుకున్న యువత ఏంది. కేవలం యువత అంటే మనం ఏదో మామూలుగా నెంబర్ కాదు, ఇక్కడ వాళ్ళదే భవిష్యత్తు ఉంటుంది. వీళ్ళు సరైన పంతాలో ఉన్నట్టంటే, సరైన ఆలోచనల దోరిలో ఉన్నట్టయితే భవిష్యత్తులో అనేది వీళ్ళపై ఆధారపడి ఉంది. ఈరోజు అనేక రకాల జబ్బులు ఉన్న వ్యక్తి భవిష్యత్తులో ఏం చేయగలుగుతాడు, అనేక మానసిక రోగాలు ఉన్న వ్యక్తి భవిష్యత్తులో ఏం చేయగలుగుతాడు. సో అతని ఆలోచన ధోరణి బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే తన యొక్క ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, అనేక రకం హింస ఎక్కువైపోతుంది. సో ఇప్పటిన యొక్క యువతనే చాలామందికి హింస వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హింస ప్రజ్వరిల్లిపోయింది, హోమిసైడ్ బాంబ్స్ అవుతున్నాయి, సూసైడ్ చేసుకుంటున్నారు, హోమిసైడ్ చేసుకొని గల్ఫ్ దేశాలలో కానీ మిగతా దేశాల్లో బాంబు బ్లాస్ట్లు వేసుకుంటూ వేలాది మంది చనిపోతున్నారు. అందులో ఇన్వాల్వ్ అవుతున్నది మెజార్టీగా ఎవరు, యూతే. 15 నుంచి 29 లేదంటే 15 నుంచి 35 సంవత్సరాలు గల జనాభానే 60% పైగా, 50 నుంచి 60% పైగా ఉంది. ఈ జనాభానే ఇటువంటి విషయాలలో శాంతికి కాకుండా, శాంతి కోరుకోకుండా హింస వైపు వెళ్ళిపోవడం వల్లనే ఈరోజు ప్రపంచంలో అసహనం పెరిగిపోయింది, అశాంతి పెరిగిపోతుంది, హింస ఎక్కువైపోయి మధ్యంతరంగా వీళ్ళు వాళ్ళు అమాయక జనాలు చనిపోతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే యువత సవాళ్ళను ఏ విధంగా స్వీకరిస్తుంది అంటే, కొంతమంది పాజిటివ్ గాను కొంతమంది నెగిటివ్ గాను వాళ్ళకు నచ్చిన దారిలోనే వెళ్తుంటారు. అయితే ఏ విధంగా సవాళ్ళను స్వీకరిస్తారు యువత ఈ జనరేషన్లో? కరెక్ట్. ఇప్పుడు మన ఈ చర్చా కార్యక్రమం కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి దినోత్సవాలు కూడా ఇది ప్రధానమైనది. నేటి యువత ఎందుకు సవాళ్లను స్వీకరించలేకపోతుంది, నేటి యువత ఎందుకు పారిపోతున్నారు, పారిపోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడం కూడా ఒక రకంగా పారిపోవడం కిందకి మనం చెప్పుకోవచ్చు. యువత భవిష్యత్తు ఉన్న తరం అన్నట్టు. వీళ్ళు ముందుకెళ్ళాలంటే ఇప్పుడు సమస్యలు అనేది ఖచ్చితంగా వస్తాయి. మనం ముందే చెప్పాం కదా, సముద్రంలో సంసారం అంటే ఒక సముద్రం, ఆ సముద్రంలో ఈదుకుంటూ ఈదుకుంటూ పోతే గమ్యం చేరుకుంటాం, ఒడ్డుకు చేరుకుంటాం, అప్పుడే మనం విజయం సాధించినట్లుగా ఫీల్ కావాలి. కానీ మధ్యంతరంలో వీళ్ళు అబ్బా నేను ఈదలేను ముందుకెళ్ళలేను అనుకోవడం వల్లనే, భయపడడం వల్ల, అవనమ్మకం వల్ల, నాకు విజయకాంక్ష లేకపోవడం వల్ల, విజయ సంకల్పం లేకపోవడం వల్లనే వాళ్ళు అక్కడే తగ్గిపోయి మనం జీవితంలో ఏం చేయలేమని ఆ పరిస్థితికి వస్తున్నారు. చూడండి, యువతలో చాలామంది ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా చూసుకోండి, మనకు 50,000 మంది దాకా డిగ్రీ పాస్ అయ్యారు చదువుతున్న వాళ్ళు, ఒక 70-80,000 మంది డిగ్రీలు అనేక రకాలు అంటే అది బిఏ కానీ బీకామ్ కానీ పీజీ మీతే చేసుకున్నట్టుంటే చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలకే వెళ్ళిపోతున్నారు, రీసెర్చ్ వైపు వెళ్ళిపోవట్లేదు. ఏదో నా బతుకుతే చాలు ముందుకెళ్ళాలనే ఆలోచన లేకపోవడం, ఈ వయసులోనే అనేక రకాలైనటువంటి అలవాటు పడడం జరుగుతుంది. యువత సవాళ్ళను ఎట్లా ఎదుర్కొంటుంది, ఎందుకు ఎదుర్కోలేకపోతుందని మనం చర్చిద్దాం. మనకు జీవితమే సవాళ్ళ సమస్య, ముళ్ళకంప లాంటిది, ఖచ్చితంగా ముళ్ళకంప లాంటిది. దాన్ని ఎదుర్కొంటూ ముందుకు పోయినప్పుడే మనం విజయం సాధిస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రెండు రకాల మనుషులు ఉంటారు. ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే దాని గురించి నీ క్లియర్గా కాన్సెప్టు, ఐడియా, భావనలు అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్, విషయమా, సేకర అనేది చాలా చాలా ముఖ్యం. కానీ మేము అనుకోవడం మాత్రం కలెక్టర్ అనుకుంటాడు, చదవడం మాత్రం మామూలు పుస్తకాలు చదివి గంటకు 2 గంటలకు ఒకసారి చదువుతూ కలెక్టర్ కావాలంటే ఎలా అవుతుంది? అంటే అతనిలో అక్కడ సంకల్ప బలం కానీ విజయకాంక్ష కానీ లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం, పట్టుదల లేకపోవడం వల్ల తను అనుకున్నది సాధించలేకపోతాడు. కానీ ఏమనుకుంటాడు, నేను కష్టపడ్డాను, నాకు సీట్ వస్తలేదు, జనాభా ఎక్కువ రాస్తున్నారు, వేలాది మంది ఉన్నది, కాంపిటీషన్ ఎక్కువనని ఇతరుల మీద, ఇతర విషయాల మీద నింద వేయడంలోనే అలా బలైపోతున్నాడు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు జనాభాలో చాలామంది ఏమవుతున్నారు, డిపెండెన్స్ అనేది మొదలవుతుంది, ఇతరులపై ఆధారపడతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను స్వీకరించి ముందుకెళ్లకుండా ఎవరో పక్క వాళ్ళో, మీరో ఎవరో చెప్తే వాళ్ళ సలహాపై ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అంటే తన నిర్ణయానికి, తన విజయాలకైనా ఇతరుల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. అందుకే స్వయం కృషి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్గా కష్టపడి ముందుకెళ్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం తప్ప, ఇతరుల మీద కొంతవరకు ఆధారపడాలి తప్ప, మొత్తం ఇతరుల మీదనే ఆధారపడడం అనేది చాలా చాలా ఇబ్బందికరం. అందుకే జిడ్డు కృష్ణమూర్తి ఒక విషయం చెప్తారు, ప్రపంచంలో సమస్యలు అనేకం, ప్రతి జీవికి సమస్య అనేది ఉంది. మీకు సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే అందులోనే ఆ సమస్యకు పరిష్కారం సగం ఉంటుంది. అంటే మీకు ఇబ్బంది అయినప్పుడు హైరాణ పడిపోయి, గాబరా పడిపోయి చిన్న విషయాన్ని భూతద్దంలాగా పెట్టుకొని చూస్తే అది చాలా పెద్దగా కనబడుతుంది. అప్పుడే మీరు భయపడతారు. అసలు వాస్తవిక దృక్పథంతో, వాస్తవిక దృష్టితో చూస్తే ఆ సమస్యకు సగం పరిష్కారం మీలోనే మీరే కనిపెట్టగలుగుతారంటారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎందుకు సవాళ్ళను ఎదుర్కోలేకపోతున్నారు,
గతంలో విద్యా వ్యవస్థ జీవితాన్ని కూడా నేర్పింది, విజ్ఞానాన్ని నేర్పింది. ఇప్పటి విద్యా వ్యవస్థ కేవలం పుస్తకాలలోని చాప్టర్లను మాత్రమే నేర్పుతుంది తప్ప ఈ లోకాన్ని, భవిష్యత్తును నేర్పలేకపోతుంది. అందుకే వ్యవస్థలో వ్యక్తులు ఇలా తయారవుతున్నారు. వాళ్ళు విద్య నేర్చుకున్నారు, విజ్ఞానం నేర్చుకున్నారు, లోకాన్ని నేర్చుకున్నారు. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ఎదురొడ్డి విజయం సాధించారు. అంటే ఇప్పటి విద్యా వ్యవస్థ కూడా, ఇప్పటికి సామాజిక వ్యవస్థ కూడా దీని ఒక మనం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, సమస్యలు ఎదురైనప్పుడు ఇంకొక కొందరు ఏం చేస్తారు, ఆ ఇబ్బందులు తట్టుకోవడానికి అనవసరమైన ఆలోచనల వైపు వెళ్తారు. కొందరు చెప్తారు అరే ఇబ్బందులు ఉన్నా కదా మత్తు కానీ, మందు పదార్థాలు కానీ, మద్యపానం కానీ అలవాటు అవుతారు. ఇప్పుడు మెయిన్గా యువత వచ్చేసి ఆత్మహత్యలకు చాలా ఎక్కువ పర్సంటేజ్, మన దేశంలో కంపేర్ చేస్తే ఎక్కువ శాతం యువతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అసలు దానికి గల మెయిన్ కారణం ఏంటి, అంటే యువతనే ఎక్కువ వైపు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడడం అనేది జరుగుతుంది, ఎందుకంటారు అసలు ఇది? చాలా మంచి విటమ్మా. ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుసు రోజు రోజుకు చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. గతంలో విద్యార్థుల ఆత్మహత్యలు, తెలంగాణ ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల కార్మిక ఆత్మహత్యలు, ఆకలి చావులు అన్నీ చూసాం. తెలంగాణ మూమెంట్ కానీ ముందైనా తర్వాతనే, రోజు కూడా ఇంకా చూస్తున్నాం. ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇన్ని సౌకర్యాలు పెరిగినా కూడా ఈరోజు కూడా ఆత్మహత్యలు పెరగడానికి కారణం అనేది నిజంగా బాధాకరం. ఎందుకు సరిగా చెప్పలేని పరిస్థితి వచ్చింది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. భారతదేశంలోనే మిగతా దేశాలతో పోలితే భారతదేశంలో ఆత్మహత్యలు ఎక్కువ. ఇప్పుడు ఆఫ్రికా తీసుకోండి, చాలా పేద దేశం కానీ అక్కడ కరువు కాటకాలు ఉంటాయి, ఆర్థికంగా ఇబ్బంది ఉంటాయి, కానీ అక్కడ ఆత్మహత్య ఎవరు చేయట్లేదు. మన భారతదేశంలో తీసుకోండి, ప్రభావం మన దేశం పైన పడుతుందని ఏదైనా అట్లేం లేదు. ఇప్పుడు సపోజ్ మన భారతదేశం తీసుకోండి, భారతదేశం లోపల నార్త్ సౌత్ చూసుకోండి, ఉత్తర భారతదేశంలో బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మిగతా జార్ఖండ్ రాష్ట్రాలలో కడు దరిద్రం, పేదరికం ఉంది, చదువు తక్కువగా ఉంటుంది, సంపాదన తక్కువగా ఉంటుంది. బట్ వేరేది మన సౌత్కి వచ్చిన కొద్దీ, మన అన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, కేరళ తీసుకోండి, ఇవన్నీ రాష్ట్రాలు కొద్దిగా డెవలప్డ్. సో ఇక్కడ విద్య ఉంది, విజ్ఞానం ఉంది, సంపాదన కూడా ఉంది, ఆర్థికంగా సంపన్న రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. అయినా ఉత్తర భారతదేశం పోల్చుకున్నప్పుడు దక్షిణ భారతదేశం లోపలే ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా అవుతుంది. అంటే ఇక్కడ విద్య ఉన్నా కూడా, సంపన్నం ఉన్నా కూడా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది దేనికి తార్కాణమో, ఇది ఎవరికి అంతుబట్టని సమస్యగా మారిపోయింది. కారణం ఏమై ఉంటుందంటే, ఈ విద్య విజ్ఞానం బతుకును మాత్రం నేర్పలేకపోతుంది. విజయం కావాలనుకుంటున్నారు, తొందరగా ఇన్స్టాంట్గా ఎనర్జీ కావాలి, ఏదైనా వచ్చినప్పుడు నాకు సంతోషం కావాలి, అనుకున్నదే విజయం కావాలి. కానీ ఒక్కటి మాత్రం ప్రతి వ్యక్తి, నాతో సహా ప్రపంచంలో అందరూ గుర్తుంచుకోవాలి, మనం ఒక విషయంలో కానీ, ఒక ఏదైనా సంబంధించిన విషయంలో కానీ ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మంచి ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాం, ఫలానా లీడర్ కావాలనుకుంటున్నాం, ప్రయత్నించడంలో లోపం లేదు. కానీ అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అనేది ఖచ్చితంగా కాదు, కొంత మాత్రం అవుతుంది. అనుకున్నదల్లా నిజం అనుకుంటే మనిషి కష్టపడతాడు, అది అసాధ్యం. సో ప్రయత్నం లోపం లేకుండా మనం ముందుకెళ్ళడం మాత్రమే సరి అయిన మంచి పద్ధతి. సో ఇక ఆత్మహత్యలు మనకు నార్త్కు సౌత్కు వచ్చినప్పుడు ఎందుకు అనేది మనకు నిజంగా ఇది బాధాకరం. మనం చాలా ఆత్మహత్యల గురించి కూడా, నిజామాబాద్ జిల్లాల గురించి కూడా, మనం తెలంగాణ మూమెంట్లో కూడా ఆత్మహత్యల గురించి చేసాం. సో వీళ్ళకి ఏంటంటే, తనను తాను తక్కువగా ఊహించుకున్నప్పుడు మాత్రమే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొందరు మత్తు పదార్థాలకు వెళ్ళవచ్చు, కొందరు యోగా మెడిటేషన్ ద్వారా దాన్ని తప్పించుకోవడానికి, ఆ సమస్యను దూరం కావడానికి కౌన్సిలింగ్ కానీ, మందులు కానీ, డాక్టర్లను సంప్రదిస్తారు. కానీ కొందరు మత్తు పదార్థాలకు, మద్యపానానికి, గుట్కా గులఫారానికి అలవాటు పడి ఉన్న అనారోగ్యానికి, మరింత అనారోగ్యానికి పాల్కావడం జరుగుతుంది. సో ఇటువంటి విపత్కర పరిస్థితికి వెళ్లకుండా మంచి వైపు వెళ్ళినట్టయితే చాలా వరకు మనం ఇది తగ్గించుకోవచ్చు. కానీ చివరికి ఆ లక్షణాలు ఎలా తయారైతే ఎలా అవుతున్నాడంటే, నిస్సహాయస్థితికి చేరుకుంటాడు. తన బాధను ఎవరూ పట్టించుకోవటం లేదు, నేను ఎంతో కష్టపడ్డాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఒంటరితనానికి గురైపోయి, తనలో తాను కుమిలిపోయి, లోకానికి, కుటుంబానికి, ఉద్యోగానికి, జాబులకు, స్కూల్కు, దేనికో మొత్తం దూరంగా అయిపోయి ఒంటరిగా ఒక రూమ్లో పడిపోయి, నేను చనిపోతానని అప్పుడప్పుడు చెప్పుకుంటాడు. కానీ మనం పట్టించుకోలేం. చివరి దశలో ఏమనుకుంటాడు, నేను హెల్ప్లెస్, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు, హోప్లెస్, బతికినా నేను సాధించేది ఏం లేదు, వర్త్లెస్నెస్, నాకు అసలు సీనే లేదు, నాకు వర్తే లేదు, బతికుండా ఏం చేస్తాం, లాస్ట్కు మాత్రం వాడు చనిపోయే సిచ్యువేషన్లో ఈ మూడు చెప్తూ ఉంటాడు. ఇటువంటి వాటిని మనం అప్పుడు గ్రహించలేము. ఆయనవాడు ఉత్తుతనే చెప్తున్నాడు కదా, ఆత్మహత్య చేసుకోవడా చేసుకోవడం, ఆడేం చెప్తాడు అంటాడు పోతూనే ఉంటాడు, ఇట్లా 10 సార్లు అనేది వాడేం చేసుకున్నాడు అంటాడు. కానీ ఆ వ్యక్తి అప్పుడు చేసుకుంటాడు. ఇవన్నీ వార్నింగ్ సిమ్టమ్స్. ఏ వ్యక్తి అయినా నేను ఆత్మహత్య చేసుకుంటాను పదే పదే అనడం, లేకుంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం, నాకు బతకాలనిపించట్లేదని చెప్పడం,
అటువంటి వార్నింగ్ సింప్టమ్స్ కానీ సైన్ కానీ మీరు గుర్తుపెట్టుకొని వారిని వైద్య సహాయం అంటే మానసిక వైద్యులు కానీ కౌన్సిలింగ్ దగ్గర తీసుకపోతే ఒక నిండు జీవితాన్ని మనం బతికించిన వాళ్ళం అవుతాం. సో అటువంటి పరిస్థితిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. 60% పైగా ఉన్న మన భారతదేశంలో యువత పిరికి వాళ్ళు కాకూడదు. నా నుంచి ఏమవుతుందిలే అనేది ఒక్కటి తీసేస్తే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ ఆల్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ముందు పోగలుగుతారు. నేను చేయగలను నాలో మన కెపాసిటీ సామర్థ్యం ఉందనుకున్న వాళ్ళే ముందుకెళ్ళిపోతున్నారు. తప్ప ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే తమ శక్తిని తనే తక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. నీకున్న శక్తి అమోఘమైనది, నీ శక్తి నువ్వు చూడలేకపోతున్నావు, నీ శక్తి నువ్వు గొప్పదాన్ని నువ్వు ఎప్పుడైతే కనిపెడతావు అప్పుడే నువ్వు గొప్ప అని అవుతావని కూడా వివేకానంద స్వామి కూడా చెప్పారు. అందరూ నాకేం తెలుసులే నాకేమొస్తా అనుకుంటే అలా అలా తగ్గిపోతున్నారు. నేను చేయగలుగుతానని నిరూపించిన మహాపెద్దలు వెంకయ్యనాయుడుతో పోల్చుకుంటే మనకు అబ్దుల్ కలాం వారు కూడా మామూలు వ్యక్తులే గొప్పవాళ్ళుగా అయ్యారు. సో ధైర్య సాహస లక్ష్యం, మీ ధైర్యం మీ సాహసమే చివరికి ఏదైనా చేయగలుగుతుంది. చూసుకున్నట్టయితే ఇప్పుడు సినిమాల ప్రభావం యువతపై ఏ విధంగా పడుతుంది? చాలా ఎక్కువ ముందు జనరేషన్ వరకు వెళ్ళిపోయాం మనం. సో దాని ఎఫెక్ట్ అనేది మన యూత్ పైన ఏ విధంగా పడుతుంది? ఖచ్చితంగా అమ్మ, ఇప్పుడు సినిమాలో చూస్తే ఎంత ఏ సినిమా అయినా బాహుబలితో సహా ఇంకే సినిమా తీసుకున్నా హీరో హీరోయిన్ ప్రేమించాలి, పడేయాలి, లవ్ చేసుకోవాలి. అదే మధ్యలో స్టోరీ, అది డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తాడు. అది ఏమవుతుందంటే అది హీరోయిజం అయిపోతుంది. ఒక అందమైన అమ్మాయిని బుట్టలో వేసుకోవాలి బస్, అంతే. అలా స్టోరీలో ఈమె కష్టపడు ఆ కష్టపడు గాడ్ నోస్. సో ఇది ఒక రకమైన మంచి మెసేజ్ ఇస్తుందా? ఇవ్వట్లేదు. సో ఇటువంటి అలవాట్లు ఉంటాయి. అక్కడ పెద్ద హీరోయిజం లాగా వీరు తాగడం, సిగరెట్ తాగడం, కొట్టడం, డామినేషన్ చేయడం, గురువులపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, అధికారులపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఈ రకమైనటువంటి వేస్టర్న్ ఒక కల్చర్ వచ్చిన తర్వాత పాశ్చాత్యీకరణ సినిమాలో చూసిన తర్వాత ఈ సినిమాల ప్రభావము, ఈ మీడియా ప్రభావం ఖచ్చితంగా యువతి యువకులపై పడుతుంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని రోల్ మోడల్గా చూసుకుంటారు కాబట్టి, ఆ రోల్ మోడల్ లాగా మనం ఉండాలనుకుంటారు కాబట్టి ఆ లక్షణాలుగా ఇప్పుడిప్పుడు మన బయటకు వస్తున్నాయి. అందులో ఉన్న అలవాటు వల్ల ఏం చేస్తున్నారు? మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. కొద్ది రోజులు డబ్బులు దొరుకుతాయి, మళ్ళీ తర్వాత దొరికాయి కదా, ఏం చేయాలి అప్పుడు? చైన్ స్నాక్సింగ్ కానీ దొంగతనాలు కానీ చేస్తున్నారు. ఎంతోమంది బీటెక్లు బీఈలు చేసిన వాళ్ళంతా ఇప్పుడు దొంగలుగా మారిపోతున్నారంటే ఆ మత్తు పదార్థాలు అలవాటు. మనం మొన్నటి వరకు చూసాంగా మనం రోల్ మోడల్ అనుకునే హీరోలు అనేక రకాలైనటువంటి నార్కోటిక్ డ్రగ్స్కి అలవాటుపై ఏమైపోతుందో మనం చూస్తున్నాం. అందుకే ఈ వ్యవస్థలో వీళ్ళు ఇటువంటి మత్తు పదార్థాలకు ఖచ్చితంగా దూరంగా ఉంటే తప్ప మనం ముందుకెళ్ళలేము. ఇప్పుడు యువతలో ఏకాగ్రత లోపిస్తుంది, అసలు దానికి గల కారణాలు ఏమిటి? ఖచ్చితంగా అమ్మ, ఏకాగ్ర చాలామంది ఏమంటారు సార్ మస్తు చదువుతున్నా సార్, అసలు ఇక్కడ పెన్ను పెన్సిల్ పెట్టుకున్నాను బుక్ పెట్టుకున్నాను చూస్తే ఒక్కడు గుర్తుకొస్తలేదు. మరి బాహుబలిలో తమన్నా ఏ చీర కట్టింది ఎన్ని బోట్లు పెట్టిందంటే కరెక్ట్ చెప్పిస్తున్నారు. అది 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత. అంటే మనసు అనేది ఇంట్రెస్ట్ ఉండాలి, వానికి ఇష్టం లేదు. సినిమా గురించి 10 సార్లు చూసినారు కదా, ఒక్కసారి చూసినా స్టోరీ మొత్తం చెప్పేవాళ్ళు ఉన్నారు. సో సినిమాలో ఏ చీర ఏ బొట్టు ఏది ఎక్కడో చెప్పిన వ్యక్తి తన పుస్తకాలలో చెప్పలేకపోతున్నాడు అంటారు. 90% నాగరికి వచ్చే వాళ్ళు ఇది అడిగితే సినిమాలు మాత్రం చెప్తారు, పనికిరాని ఇవైతే మాత్రం చెప్పారు. అంటే ఇష్టం ఉండాలి, కష్టపడాలి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉంటే తప్ప అనుకున్నది సాధించలేదు. దీనికి కారణాలు ఏంది? అందరు ఏకాగ్రత లేదు సార్ ఎంతదైనా వస్తలేదు అంటారు. ఏకాగ్రతకు 3-4 కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతర్గత అలజడి అంటారు, అంటే ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఇంట్లో ఏముంటుంది? టీవీ చూస్తారు, క్రికెట్ చూసుకోవడం, సినిమాలు చూసుకోవడం, అది ఒక్కప్పుడు మాట. ఇప్పుడు ఏమైంది? వాట్సాప్, ఫేస్బుక్, 24 అవర్స్ టైం దొరుకుతుంది. అలా రిలయన్స్ పుణ్యమని ఫ్రీ అయిపోయింది, వోడాఫోన్ పుణ్యమని ఫ్రీ అయిపోయింది, 24/7 ఫ్రీ చాటింగ్. సో వాటితోటి ఏమవుతుంది? మన మనసు ఇక్కడ ఉంటుందా? నాకు ఎన్ని లైక్లు కొట్టారు, ఆ అమ్మాయికి ఎన్ని లైక్లు కొట్టింది, నేను 4 సార్లు కొట్టిన అమ్మాయి ఒక్కసారైనా లైక్ కొట్టలేదు, వీడి బాధ. అమ్మాయి నేను ఇంత మంచి ఫోటో తీరా నాకు ఎవరు లైక్ కొట్టలేరు అని మళ్ళీ ఆ ఫేస్బుక్ లేడం. సో వీడు డిస్టర్బ్ అవుతున్నాడు. సో ఇంటర్నల్గా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎక్స్టర్నల్ ఏంటంటే బయట తిరగడము, ఫ్రెండ్స్ అని, బార్లు అని, పబ్బులు అని, క్లబ్బులు అని, అలా డిస్టర్బ్ అయిన వాడు ఎక్కడ చదువుతాడు? సో ఇటు ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ ఉంది, అటు ఎక్స్టర్నల్గా డిస్టర్బ్ ఉంది. మూడోది ఏంటంటే కొందరుకు శారీరకంగా మానసికంగా అనారోగ్యం ఉంటారు అనుకోండి, థైరాయిడ్ ఉంది, హైపో థైరాయిడిజం ఉన్న వాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా ఎక్కువ యాక్టివ్ ఉండలేరు, వాళ్ళ డల్నెస్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు చదవలేరు, మెమొరీ అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏకాగ్రత అనేది తక్కువగా ఉంటుంది. వేరేజ్ ఇక లాస్ట్ 4th కాదు ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. నేను ఒక క్యాండిడేట్ వచ్చాడు సార్ నాకు చదవను నాన్న, నేను క్రికెట్ ఆడుకుంటా వేరే ఆడుకుంటా నాకు ఇది కాదు అంటే మా నాన్న ఇంజనీరింగ్ బలవంతంగా తీసుకెళ్ళి శ్రీ చైతన్యం 2 లక్షలు కట్టాడు సార్ నాకు ఇష్టం ఉంది అందుకే వాపసు వచ్చాను అన్న. సో బలవంతంగా చేర్పించడం ద్వారా కూడా వాళ్ళు చదువుకోలేని పరిస్థితి వస్తే అప్పుడు మనకు అటెన్షన్ ఎక్కడ ఉంటుంది? అటెన్షన్ లేని కాన్సన్ట్రేషన్ అక్కడ వస్తుంది. కాన్సన్ట్రేషన్ ఉంటే చదువుతూనే మెమోరీతోటి అక్కడ స్టోర్ అయిపోయి వాడు బయట పాస్ కాగలుగుతాడు. సో ఇట్లా వ్యవస్థ అనేది ఈ రకంగా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే నేటి విద్యా వ్యవస్థలో ఒక విషయం మనం చెప్పాలి.
ఇప్పుడు కేవలం వ్యక్తి యొక్క మార్కులను బట్టి అతన్ని గుర్తిస్తున్నాం తప్ప మనకు ఒరిజినల్ ఎంత ఉంది, తన వ్యక్తిత్వం ఏంది, తన వ్యక్తిత్వ విన్యాసం ఎలా ఉంది, అతని ప్రవర్తన ఎలా ఉంది, అతని సంస్కారం ఎలా ఉంది అనేది ఎవడు చూడట్లేదు. కేవలం వచ్చిన మార్కులను చూస్తున్నారు తప్ప అసలైనటువంటి వ్యక్తిని, వ్యక్తిత్వం చూడకపోవడం వల్ల అందరూ మార్కుల కొరకు ఆరాటపడే జీవితాలను ఇలా చేసుకుంటున్నారు. ఇప్పుడు చూసినట్టయితే యువతలో మెయిన్గా ధైర్యం, సాహసం అనేది లేకుండా పోతుంది. అసలు పిరికితనం, ఏదో భయభ్రాంతులకు గురవటం లాంటివి జరుగుతుంది. అసలు దీనికి కారణాలు ఏమిటి, ఎందుకలా బిహేవ్ చేయడం జరుగుతుంది? కరెక్ట్ అమ్మా, ఖచ్చితంగా ఇలా తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు అరే అలా ట్రాఫిక్ బాగా ఉంటుంది, ఎవడో నీకు యాక్సిడెంట్ చేస్తే నువ్వు పోకున్నానా, ఇక్కడే ఉండి భయపెడతాడు. వాడికి ఎట్లా పోతాడు, రోడ్డు మీద ట్రాఫిక్ ఉండకుండా బతకగలుగుతావా? సంసారంలో కష్టాలు ఎలా ఉంటాయి, ట్రాఫిక్ ఖచ్చితంగా ఎక్కడైనా, ఇప్పుడు చిన్న ఊళ్ళో కూడా పెద్ద ఊళ్ళో కూడా ట్రాఫిక్ అనేది ఉంది. సో వానికి నెగిటివ్ ఏం చెప్పావు, అరటి పోతే ఏమైనా అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు భయపడతావు అని చెప్పారు. అక్కడ ఏమవుతుంది, వాడు దాని మీద నెగిటివ్ ఫీడ్ చేసుకుని భయాన్ని డెవలప్ చేసుకుంటాడు. కానీ అట్లా కాకుండా మనం పాజిటివ్ వేలో చెప్పాలంటే, నానా నువ్వు అక్కడ ట్రాఫిక్ ఉన్నా కూడా నువ్వు లెఫ్ట్ సైడ్లో ఎలా మార్గాలు వెళ్ళాలన్నా సరిగ్గా పో, నువ్వు ముందు వెనుక చూసుకుంటూ ముందుకెళ్ళి మంచిగా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నీ గమ్యస్థానాన్ని చేరుకుంటావు అని చెప్తే వాడు ధైర్యంగా పోయి నాన్న నువ్వు వెళ్ళు, నువ్వు ఇకెన్ డూ ఇట్ అంటే వాడు చెప్పి ముందుకెళ్ళగలుగుతాడు. తప్ప నువ్వు పోతే యాక్సిడెంట్ అవుతాడే, నేనైనా నువ్వైనా చిన్నప్పుడు భయపడాల్సిందే. సో ఆ భయాన్ని మనమే తల్లిదండ్రులను చొప్పిస్తున్నాం కాబట్టి, వాళ్ళకి అధైర్యాన్ని మనమే నూరిపోస్తున్నాం కాబట్టి, ఆ ధైర్యానికి బాధ్యత తల్లిదండ్రులే కాబట్టి, ఆ చిన్నపిల్లల నుంచి ఆ భయాన్ని మనం పెంపొందిస్తే పెద్ద పెరిగిన తర్వాత వాడు ఏం చేయలేని పరిస్థితికి చేరుకొని ఎటుగాని పరిస్థితి అయ్యే పరిస్థితులకు తల్లిదండ్రులు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే డ్రగ్స్కి కానీ మత్తు పదార్థాలకు కానీ యువత ఎందుకు బానిస అవుతున్నారు, అసలు ఎందుకు దానికి ఆ దారిని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? కరెక్ట్ అమ్మా, ఇప్పుడు మనం యువత చెప్పినాం ఎందుకు అనేది మనకి ఇక్కడ ముఖ్యం. ఎందుకు మత్తు పదార్థాలు అంటే దానికి 1.25 లక్ష కారణాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తి కారణాలు చెప్పుకోవచ్చు, ఒకటి సమాజ కారణాలు చెప్పుకోవచ్చు, ఒకటి ప్రభుత్వ కారణాలు చెప్పుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ గుట్కా గుల్ఫారం దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఆల్కహాల్ దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నార్కోటిక్, గంజా అయితే నిజామాబాద్ దొరకని ప్లేస్ చెప్పడం కష్టం కానీ దొరికేటి కామన్ అయిపోయినాయి. సో అవైలబిలిటీ, ఈజీ యాక్సెసబిలిటీ ఆర్ అవైలబిలిటీ, ఎక్కడ పడితే అక్కడ దొరికిన తర్వాత మనిషికి ఒకరోజు కాకుండా ఒక ఆలోచన వచ్చి అలవాటు ఉన్నవాడు తీసుకొని ఎక్కువ తీసుకునే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. సో ఈజీ యాక్సెసబిలిటీ అవైలబిలిటీ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి జెనెటికల్గా కూడా కొందరిలో పేరెంట్స్లో ఉన్న వీళ్ళకి వచ్చే ఆస్కారం ఉంటుంది, జెనెటికల్గా కూడా ఒకటి ఉంటుంది అనేది కొంతవరకు ఇప్పుడు వచ్చిన రీసెర్చ్. ఇంకా థర్డ్ విషయానికి వస్తే లెర్నర్డ్ బిహేవియర్, ఏ కుటుంబంలోనైనా తల్లిదండ్రులు కానీ ఏ రకమైన మత్తు పదార్థాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నా కూడా వాడు పొద్దున్నుంచి ఫుల్ బాటిల్ ఇట్లా పెట్టుకునేది ఎప్పుడు పడితే అప్పుడు తాగడం, కొడుకు చూసి బిడ్డ చూసి ఈ రోజు కాకుండా రేపు నేర్చుకుంటారు కదా. ఈ వయసులో లెర్నర్డ్ బిహేవియర్ అంటారు, అంటే తల్లిదండ్రులను చూసి పిల్లలు అనుకరించడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు తాగుతున్నారు కాబట్టి వీళ్ళు తాగే ఆస్కారం 70% పైగా ఎక్కువగా ఉంటుంది. అంటే తల్లిదండ్రుల ముందు తాగపోయినా కాలేజీలో స్కూల్లో తాగుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మా దగ్గరకు వస్తే ఏం బాబు నువ్వు అంత 18-17 ఎవరో నాన్న ఎందుకు తాగుతున్నాడు సార్, నేను క్వార్టర్ దాకా మా బాబు ఫుల్ బాటిల్ తాగుతాడు, ఏమంటాడు సార్, ఆయన నేను తాగుతున్నా ఆయన తాగుతున్నా ఆయన చెప్తున్నా సార్, నేను కాలేజ్ ఫ్రెండ్స్తో తాగుతున్నాను. సో దీనికి ఎవరు, తల్లిదండ్రులు కారణం. ఇంకొకటి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా, ఎవరికైతే డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ భయపడే వాళ్ళు, పిరికి వాళ్ళు కూడా ఈ మత్తు పదార్థాలకు అలవాటు ఉంటారు. ఇంకొక కారణం ఏంటంటే కొందరు ఏ సమస్య వచ్చినా భయపడతారు, యాంగ్జైటీ పర్సనాలిటీ, ఏదైనా వస్తే దూరం ఉండి లోపల పోయి దాక్కునే వాళ్ళు, పిరికి వాళ్ళు ఉంటారు. సో ఈ యాంగ్జైటీ అవాయిడ్ పర్సనాలిటీ, ఫోబిక్ పర్సనాలిటీ వాళ్ళు కూడా సమస్యను వచ్చినప్పుడు ఎదుర్కోలేక ఏదో ఒకటి కావాలి, అప్పుడు మత్తు పదార్థాలు లేకుండా కౌన్సిలింగ్ ట్రీట్మెంట్, అటువంటి వాళ్ళు పిరికిగా మత్తు పదార్థాలకు అలవాటుపోయే ఆస్కారం. ఈ మధ్యలో స్టూడెంట్ యువతలో ఎక్కువ ఎందుకు అవుతుందంటే, ఫస్ట్ ఏం చేస్తారు, ఏదో బర్త్డేనో ఏ కాలేజ్ ఫంక్షనో ఏదో ఫంక్షన్ లైట్గా టచ్ చేస్తారు, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ. మామూలుగా అప్పుడు ఏమనుకుంటారు, ఏదో ఎంజాయ్మెంట్ అనుకుంటాడు. తర్వాత ఏమైతే ఎంజాయ్మెంట్ మా మంత్లీ వీకెండ్ పార్ట్స్, ఈ మధ్యలో వీకెండ్ అనేది కామనెస్ట్ వర్డ్ అయిపోయింది. వీకెండ్ మంత్ ఎండ్ పోయి ఇప్పుడు వీకెండ్ కాదు, వీకెండ్ పోయిన తర్వాత వారం తాగిన అలవాటుకి ఏమవుతుంది, ఆ రిక్రియేషన్ మంచిగా అనిపిస్తుంది కదా, మత్తు పదార్థం ఏదైనా వేసుకున్న తర్వాత కిక్ వస్తుంది, కిక్ వచ్చిందంటే సుఖం హాయి తృప్తిని ఇస్తుంది. ఆ తృప్తి వారానికి ఒకసారి ఎందుకు, రోజుండే తృప్తి మెంటల్ పీస్ బాగుంటుంది కానీ మనకి మనసు అంతా దాని మీదనే ఉంటుంది. సో ఆ రిక్రియేషన్ అలవాటు అయిపోయి వారం నుంచి రోజుకు అలవాటు అయిపోయి డైలీ అది లేనిదే బతకలేని స్థితికి చేరుకోవడం అనేది జరుగుతుంది. సో మామూలుగా అప్పుడప్పుడు అలవాటు అయిపోయి రెగ్యులర్గా అయిపోయి చివరికి బానిస అయిపోతాడు, అడిక్షను అడిక్టెడ్ టు ద డ్రగ్ అన్నాడు, అంటే డిపెండెన్సీ అది లేకుండా బతకలేని స్థాయికి చేరుకుంటారు. మొదట్లో ఎట్లయితే లాస్ట్కి ఏమందంటే లివింగ్ ఫర్ డ్రింకింగ్, ఆడెందుకు బతుకున్నారు అంటే
పెళ్ళ వద్దు, పిల్లలద్దు, నౌకరద్దు, మందు తాగాలి ఫస్ట్. మందే పార్యం, మందే సంసారం, మందే ఉద్యోగం. సో మత్తు పదార్థాల కొరకే వీడు బతికిన సిచ్యువేషన్కి వస్తున్నాడు కాబట్టి దీనికి అనేక రకాల కారణం. అటు ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, తల్లిదండ్రుల ప్రవర్తన చెప్పుకోవచ్చు, ఇప్పుడున్న మీడియా వ్యవస్థ, పాశ్చాత్య వ్యవస్థ, నాలుగోది తాగేవాడు, ఏ సీక్రెట్ చేయకేవాడు, ఒక హీరోయిస్గా, హీరోయిజంగా, గొప్పగా, రోల్ మోడల్గా సినిమా యాక్టర్లు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్టయితే సోషల్ మీడియా ప్రభావం యువతపై బాగా పడుతుంది. అంటే ఇప్పుడు అందులో మాయాజాలంలో పడిపోతే ఇంకా బయటికి రాలేము అన్నట్టుగా యువతపైన అది ఎఫెక్ట్ చూపిస్తుంది. దానికి అసలు ఏంటి కారణం అని చెప్తారు మీరు? మనం ముందే చెప్పాము, యువత అనేది చిన్నపిల్లలే కదా. వీళ్ళు ఎంత 15, 25, 29 చూసుకున్నా కూడా వీళ్ళు రోల్ మోడల్. సినిమా హీరో సిగరెట్ చార్మీద తాగాడు వన్స్ అపాన్ ఎ టైమ్, ఇప్పుడు గోల్డ్ ఫ్లేక్, ఇంకా కొత్త కొత్త పేరు. సో వాటిని తాగిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన నికోటిన్ బ్రెయిన్కి వెళ్ళి డోపమిన్ పెంచేయడం వల్ల కిక్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఆ కిక్ రిలాక్సేషన్ తర్వాత వాడు ఏం చేస్తాడమ్మా, మా మంచిగున్నది కానీ రిపీటెడ్గా అలవాటు అవుతారు. సో ఇది అనేది ఎక్కడ నేర్చుకున్నాడు, ఆ సినిమా యాక్టర్లను అనుకరిస్తున్నాడు. హీరో అంటే అభిమానం, ఆయన కొరకు ప్రాణత్యాగం చేస్తా. ఫస్ట్ సినిమాకు 4 గంటలు పోయి లైన్లో నిలబడి తన్నుకున్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక పిచ్చి, ఆ హీరో మీద ఉన్న ఒక పిచ్చితో ఆయన చేస్తున్నాడు కదా నేను చేస్తానని ఒక మూఢనమ్మకంతో, ఒక పిచ్చి ఆలోచనతో అతను అలవాటు పడడం అనేది జరుగుతుంది. అంటే ఈ సినిమా యాక్టర్లు కానీ మీడియా కంటే ఈ మూవీ ద్వారానే ఎక్కువగా సినిమా హీరోల వల్ల అవుతుంది తప్ప మీడియాలో, ఏ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎవరు తాగమని చెప్పారు. సో మీడియా వ్యతిరేకంగా ఉన్నది, ఇంకా ఇలా చేయకూడదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్, అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఖచ్చితంగా మీడియా ప్రభావం అనేది అది ఎలక్ట్రానిక్ మీడియా మీద ఎక్కువ ఆధారపడి ఉన్నది, సినిమా వాళ్ళ దాని మీద ఎక్కువ ఆధారపడి చెప్పవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, పిల్లలు అంటే పిల్లలు కానీ యువత పైన ఏ విధంగా వాళ్ళ ప్రభావం పడుతుంది? ఇప్పుడు పెద్దలు ఎలా చేస్తేనే పిల్లలు అలా చేయడం జరుగుతుంది అంటారు కదా, ఇది యువత పైన ఎంతవరకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది? ఖచ్చితంగా తల్లిదండ్రులను చూసి పిల్లలు ఎదుగుతున్నారు. తల్లిదండ్రుల నుంచి పుట్టిన ప్రోడక్ట్సే కదా, అవి ఎలా ఉంటాయి, ఈ ప్రోడక్ట్స్ అలా ఉంటాయి, నువ్వు గట్టిగించ పడితే గట్టిగించ వచ్చినట్టు, తల్లిని చూసి పిల్ల, తల్లి తీరు పిల్ల అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మన తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలి, పిల్లలు కూడా ఎలా ఉండాలి అనేది మనకి ఈ ముఖ్యం. సో అంటే ఒక వ్యక్తి పెద్దవాడు యువకుడు అయిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నడానికి ప్రధాన కారణం ఏంటంటే, అప్పుడు పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న వరకు ఆ కుటుంబం యొక్క నైవేద్యం ఎలా ఉంది, ఆ కుటుంబంలో తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంది, తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న సంబంధం ఏంటిది, వాళ్ళ ఇంట్లో సుహృద్భ వాతావరణం ఉందా, కుటుంబానికి సమాజానికి ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే పెరుగుతున్న విధానంతో పాటు చుట్టుపక్కల పరిసరాల ప్రభావం కూడా వ్యక్తి యొక్క ప్రవర్తనను ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. అంటే ఒక పర్సనాలిటీని నిర్ణయిస్తుంది, వాడు మంచోడా దొంగ ఇంకేదాని అనేది చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ప్రవర్తనను బట్టి మనం చెప్పగలుగుతాం. అంటే ఒక పర్సనాలిటీ అంటారు, ఆయన క్యారెక్టర్స్ గుడ్డా బ్యాడ్ అనడానికి ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే తల్లి ఇంపార్టెంటు, తండ్రి ఇంపార్టెంటు, కుటుంబం ఇంపార్టెంటు, ఆర్థిక పరిస్థితులు, సోషల్ పరిస్థితులు, చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు, పరిసరాల ప్రభావం. సో ఈ ప్రభావాలు అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నాయి. అంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్యలో ఎలా అయిపోయిందంటే ఆర్థిక మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఆర్థిక డబ్బులు సంపాదించడం, సంపాదన మీద ఉన్నటువంటి శ్రద్ధ పిల్లలను పట్టించుకోవడం లేదు. సో పిల్లలు ఏమవుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నాం, పిల్లలకు అడిగిన పైసలన్నీ ఇచ్చేస్తున్నాం, వాడు తాగుతుండా, లంగ్ అవుతుండా, లఫంగ్ అవుతున్నా, ఏమవుతున్నా మనకు తెలియని పరిస్థితికి వచ్చింది. సో అంటే తల్లిదండ్రులకు సంపాదన మీద ఉన్నటువంటి శ్రద్ధ, పిల్లల పెంపకంపై, పిల్లల ప్రవర్తనపై సూపర్విజన్ లేదు, నియంత్రణ లేదు, కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితులు అనేది వస్తున్నాయి. మరి తల్లిదండ్రులు కూడా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలతో ఎలా ప్రవర్తించాలనేది మనకి ఇక్కడ ముఖ్యం. మనం ఒక 5 టీస్ చెప్పుకున్నాం. అంటే తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ఖచ్చితంగా పిల్లలతో ఎప్పుడు మాట్లాడాలి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా, బాధ వచ్చినా కూడా ఎప్పుడు నవ్వుతూ వాళ్ళకున్న బాధలు తెలుసుకుంటూ టాక్ టు అన్నట్టు, ఖచ్చితంగా టాక్ టు యువర్ చిల్డ్రన్ ఆల్వేస్. మనం ఎప్పుడో అవసరం ఉంటే తప్ప మనం టీవీ చూస్తే బిగ్ బాస్ ఒకడు, జెమినీ ఛానల్ ఒకడు, విశ్వ డిష్లో ఒకటి చూసుకుంటే పోరగాలను పట్టించుకునే వాడు ఎవడు. సో టాక్ టు ది చిల్డ్రన్ అనేది మస్ట్. తర్వాత ఎట్లా టాక్ అవుతున్నాం కదా, వాళ్ళకి స్పెండ్ ద టైం స్పెండింగ్ అనేది చాలామందికి లేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత అబ్బా నేను ఉద్యోగానికి పోయి వచ్చిన, డాడీ నాకు ఇవ్వాలి సారీ మార్కులు వచ్చినా, ఇలా అన్నాడు నాకు గుడ్డ అన్నాడు వాడు, అబ్బా పుస్తకాలు కొనియాలి, ఫీజు కట్టాలి, అబ్బా నాకు చెప్పకురా, మమ్మీ చూసుకుంటుంది కదా, మమ్మీని అడుగుపో, ఫీజులు మమ్మీ కడుతుంది, అన్ని నువ్వు నాకెందుకు డిస్టర్బ్ చేస్తావు అని ఇసురుకోవడం, కసురుకోవడం అనేది మంచిది కదా. అంటే యు ఆర్ నాట్ స్పెండింగ్ ద టైం విత్ యువర్ చిల్డ్రన్. నువ్వు కోపంగా పంపించి పైసలు ఇస్తే లాభం ఏమని వస్తుందా? అంటే ఖచ్చితంగా నువ్వు టాక్ అంటే మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి, అది కూడా క్వాలిటీగా చేయాలి. నాన్న నీకు బాధ ఏంది బిడ్డ, ఏమున్నది, నీ ఇబ్బంది ఏంది అని వాళ్ళు అడిగిన వాటి, వాళ్ళ బాధలు, ఇది ఖచ్చితంగా వాళ్ళ స్కూల్లో బాధలు ఉంటాయి. డాడీ నన్ను వాడు పక్కోడు కొడుతున్నాడు, పలానా వెళ్ళానని కొడుతున్నాడు, పలా ఎక్స్వైజ్ చేయడానికి తీరుతున్నాడు, నా పెన్సిల్ దొంగిలించాడు, నా బుక్కులు తీశాడు, వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలి?
ఇంటికి వచ్చిన తర్వాత మనకే చెప్తారు కదా, మనం వినం, మమ్మీకి చెప్పురా నాకు బోర్ ఉన్నది నాకు తలనొప్పి ఉంది అని ఉంటుంది. ఇది చాలా వరకు తప్పు. ఇంకోటి ట్రస్ట్, టాక్ తర్వాత టైం స్పెండింగ్, ట్రస్ట్. మన పిల్లలను మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? మన పిల్లల మీద నమ్మకం ఉండాలి. అమ్మాయి ఉందనుకుందాం, నువ్వు వేరే వాళ్ళతో బాగా మాట్లాడుతున్నావు, లేట్ ఎందుకు వచ్చినావు, అట్లా ఎందుకైనా ఎవరు మాట్లాడినట్టున్నావు, ఫోన్లో కాల్ ఇట్లా అయిపోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయింది, బ్యాలెన్స్ తగ్గిపోయింది. చిన్న విషయానికి, పనికిరాని విషయానికి, అన్ని విషయాలకు అనుమానం పడితే మా నాన్నే మమ్మల్ని అనుమానం పడుతుండని నెగటివ్ అనేది తల్లిదండ్రులకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. అనవసరంగా ఎక్కువగా వాళ్ళను అనుమాన పడితే అది మంచిది కాదు. మీ పిల్లలు మీరు నమ్మండి, తప్పులు జరిగినప్పుడు గద్దించండి, అనవసరంగా అనుమాన పడడం అనేది మంచిది కాదు. ఇంకో టచ్ అనేది ఉంటుంది. టచ్, ఇప్పుడు టాక్, టైం స్పెండింగ్, ట్రస్ట్, తర్వాత టచ్. పిల్లలను ఖచ్చితంగా మనం అద్దుకోవాలి. నిజంగా దేవుడైనా ఎవరైనా చాలా సినిమాలైనా తల్లిదండ్రులను మనం అద్దుకున్నప్పుడు ఆ ఫిజికల్ అటాచ్మెంట్ అనేది నిజంగా అది ఎంతో బలమో మనకు చెప్పలేని. నా బిడ్డను నా కొడుకుని ఇక్కడ దగ్గర తీసుకున్నప్పుడు వచ్చే ఆనందము, ఆత్మసంతృప్తి అనేది, ఇప్పుడు మీరైనా పిల్లలైనా తల్లి పిల్లలను తీసుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. సో దానివల్ల ఫిజికల్ అటాచ్మెంట్ వల్ల ఎమోషనల్ అటాచ్మెంట్, సైకలాజికల్ అటాచ్మెంట్ చాలా బాండ్గా, బంధంగా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు పిల్లల దగ్గర తీసుకొని అన్న నాన్న నువ్వు మంచిగా చదువుకో, మంచిగా ఉండు, ఇటువంటి వాటికి వెళ్ళక నాన్న అని దగ్గర తీసుకొని మీ ఫిజికల్ టచ్ తోటి అంటే భౌతిక స్పర్శతో వాళ్ళు ఖచ్చితంగా అనేక రకాలుగా మంచి వాళ్ళు అవుతారు తప్ప చెడు వాళ్ళు అనేది కాదు. కానీ మీకు టైం ఉండట్లేదు, అన్ని మమ్మీ చూసుకుంటాడు, లేకుంటే డ్రైవర్ చూసుకుంటాడు, ఇంకెవడో వాడు చూసుకుంటాడు తప్ప మీరు మాత్రం ఎమోషనల్ ఫిజికల్ టచ్ లేకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వింటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. నాన్న సైకిల్ ఇలా నేర్చుకోవాలి, బయటకు అలా వెళ్ళాలి, ఇతరుతో ఇట్లా ఉండాలి, పెద్దవాళ్ళతో ఇలా ఉండాలనేది తల్లిదండ్రులే చెప్తారు తప్ప స్కూల్లో కాలేజీలో చెప్పారు కదా. అందుకే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, హౌ టు బిహేవ్ విత్ ఎల్డర్స్ అండ్ అదర్స్, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలనేది కూడా మనమే ట్రైనింగ్ ఇస్తే, అంటే ఈ 5 T's ద్వారా ఖచ్చితంగా తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులుగా అవుతారు, మీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ఇందులో డౌటే లేదు, 100% పక్క. ఇప్పుడు చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థ అనేది యూత్ పైన ఒత్తిడిని తీసుకొస్తుంది. అసలు దాన్ని ఎలా తట్టుకొని ఈ సమాజంలో ముందుకు వెళ్ళగలగాలో మీరు కొన్ని టిప్స్ చెప్పాలి. ఖచ్చితంగా అమ్మ, మనం ముందే చెప్పాం, అసలు ఇప్పుడున్న విద్యా వ్యవస్థకు గడిచిన విద్యా వ్యవస్థకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంది. గడిచిన విద్యా వ్యవస్థలో విద్య, విజ్ఞానము, లోక జ్ఞానాన్ని నేర్చుకున్నాము. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో కేవలం బుక్స్ గురించి మాత్రమే, బుక్స్లో చాప్టర్లను మాత్రమే చదువుతున్నాం. అంటే మనం ఈ లోకాన్ని చదవట్లేదు. కేవలం పుస్తకాలలో చాప్టర్లను చదవడం ద్వారా మనకు మార్కులు వస్తున్నాయి తప్ప, మార్కులను బట్టి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ మార్కులను బట్టి డిస్కౌంట్లు ఇస్తున్నారు తప్ప అసలైన వ్యక్తిని, వ్యక్తిత్వ విన్యాసాన్ని మనం చూసుకోలేకపోతున్నాం. చాలామంది మాకు ఇబ్బంది ఉంది, మేము చదువులో ముందుకెళ్ళలేకపోతున్నాం, చాలా టెన్షన్ గురవుతున్నారు అనుకుంటారు. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జీవితం అనేదే ఒక సమస్యల వలయం. సమస్యలు లేకుండా ముందుకెళ్ళలేము. సముద్రంలో ఈదాలన్నా, పరీక్షలో ముందుకెళ్ళన్నా ఖచ్చితంగా చదవాల్సిందే. మన శక్తిని మనం తక్కువగా ఊహించుకొని మన నుంచి కాదు అనే నెగటివ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం అపజయాలను ఎదుర్కొంటున్నాం. సో ఈ అపజయాలు లేకుండా ఉండాలంటే మనకున్న పాజిటివ్ శక్తి లేని, ప్రతి వాళ్ళకు మంచి చెడు ఉంటుంది, మనలో ఉన్న మంచి ఏంది, మనలో ఉన్న పాజిటివ్ ఏంది అనేది ముందుగా మీరు మీ గొప్పతనాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు ముందుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు మాత్రం ముందుకెళ్ళగలుగుతారు. అంటే మీపై మీకు నమ్మకం ఉండాలి, మీపై మీకు విశ్వాసం ఉండాలి. మీపై మీకు నమ్మకము, విశ్వాసం ఉంటే అనుకున్నది సాధిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో అనుకున్నది సాధించలేని సందర్భాలు ఉంటాయి. మనం క్రికెట్ మ్యాచ్, వరల్డ్ కప్లో ఆడుతున్నాం, గెలిచేది ఒకటి మాత్రమే, 10 జట్లు పైన గెలిచి, అది మాత్రం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అటెంప్ట్లో ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. ప్రయత్నించిన ప్రతిదీ సక్సెస్ కావాలనుకోవడం కూడా ఒకటి మూర్ఖత్వం. చాలామంది మేము ఇట్లా మంచిగా రాసాం, ఫెయిల్ అయ్యామని చచ్చిపోతుంటారు. చచ్చిపోకండి, చనిపోవడమే జీవితం అంటే ఈ ప్రపంచంలో నాతో సహా ఎవ్వరు మిగిలరు. సో అదొక ప్రయత్న లోపం కనుక్కోవాలి తప్ప దానికి భయపడి మధ్యలో ఫెయిల్ అయినా అని చనిపోవడం అనేది మంచిది కాదు. సో ఇంకా ఫైనల్గా మీరు యూత్కి ఇచ్చే సందేశం ఏంటి? ఇక లాస్ట్గా యూత్ డేగా మనం కొన్ని విషయాలు ఇక్కడ కొద్దిగా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం అనేది కూడా మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ABCD అని మనం చెప్పుకుందాం. ఒక వ్యక్తి ముందుకెళ్ళాలన్నా, బాగుపడాలన్నా అతని యొక్క ఆటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అతని యొక్క దృక్పథం, అతని యొక్క ప్రవర్తనాత్మకత అనేది మంచిగా ఉండాలి, పాజిటివ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇంకొకటి బిహేవియర్, సో ఎటువడతాడు మాట్లాడడం, ఎటువడతాను సందర్భం లేకుండా మాట్లాడడం, గలీజ్గా మాట్లాడడం, బిహేవియర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి వాస్తవిక దృక్పథం కరెక్ట్ ఉండాలి, బిహేవియర్ అనేది కరెక్ట్ ఉండాలి, కమ్యూనికేషన్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి.
అందరికి చదువు వస్తుంది కానీ మాట్లాడలేడు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతారు. ఇవి ఉన్నా కూడా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ లేకుండా మీరు ఎట్టి పరిస్థితిలో ముందుగా వెళ్ళలేకపోతారు. ఇవన్నీ ఉన్నా కూడా ఎమోషనల్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అంటే ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండాలి. చిన్న విషయానికే కోపం వచ్చి పడేయడం ఎత్తేయడం, సమయము సందర్భం లేకుండా కోపగించుకోవడం, సమయం సందర్భం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలా వరకు తప్పు. ఈ ఎమోషనల్ క్వోషెంట్ కానీ ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం వల్లనే చాలామంది కోపానికి వచ్చి అనేక రకాల జబ్బులకు గురవుతున్నారు. చివరికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు గొప్పవాళ్ళు సక్సెస్ కావాలంటే ఫైండ్ యువర్ స్ట్రెంగ్త్, మీలో ఉన్నటువంటి గొప్ప బలం ఏంది, మీలో ఉన్నటువంటి పాజిటివ్ ఏంది గుర్తుపెట్టుకోండి. నో ఎక్స్క్యూజ్ ఫర్ డిలే. ఎప్పుడు కానీ డిలే గురించి కానీ రేపటి గురించి కానీ ఏం చేయకండి. అంటే ఎక్స్క్యూజ్లు అంటే ఎవరైనా మాట అన్నాడు కదా దాన్ని ఫీల్ అయిపోయి నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అనేది ఉండకూడదు. అంటే ఏదన్నా అయినప్పుడు ఇబ్బందులను కూడా తట్టుకునే నేచర్ అనేది ఉండాలి. ఫైట్ ఫైర్ ఫియర్ చాలా ఎగ్జామ్ అనగానే ఇదనగానే అందరు భయపడతారు. సో ఆ కోపాన్ని కానీ ఈ తాపాన్ని కానీ భయాన్ని కానీ మీరు జయిస్తే ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఇక డోంట్ డిలే వర్క్ ఫర్ టుమారో, అంటే రేపటిది ఇవాళ చేస్తాం, ఇవాడిది రేపు చేస్తాం అంటే ఈ రోజు వరకు ఈ రోజు చేయడం మాత్రమే మనకు చాలా మంచిది. ఖచ్చితంగా మనసును, శారీరక మనసును, మానసిక మనసును సంతోషంగా ఉంచుకోవాలంటే ఒకటే చివరిగా గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచన విధానం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది, మీ ఆలోచన విధానం బట్టి మీది ఉంటుంది. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అన్నట్టే కదా, మీ భవిష్యత్తుకు మీరే కారణం. కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా నమ్మకం విశ్వాసంతో ఉన్నట్టయితే ధైర్యే సాహసే లక్ష్మి, అప్పుడే మీకు విజయ సంకల్పం ఉన్నట్టయితే ఖచ్చితంగా ముందుకెళ్తారు, విజయం సాధిస్తారు. సో చూస్తారు కదండి, ఇది ఇవాళ యూత్ డే పై స్పెషల్ కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి విష్వాడి స్టిల్.